హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా చాలామంది ఒక రకమైన క్వశ్చన్ అడుగుతున్నారు, అదేంటంటే జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్కి, సో దాని మీద వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో ఒక క్వశ్చన్ నన్ను అనేది చాలా ఎక్కువగా అడుగుతున్నారు, అదేంటంటే అన్న మేము బీటెక్ చేసాము బట్ డిప్లొమా మీద పడిన జాబులు మేము అప్లై చేసుకోవచ్చా లేదా అనేది. గైస్, ఇక్కడ డిప్లొమా మీద జాబులు అప్లై చేసుకోవచ్చా లేదా అనండి అంటే మీకు ఎలా ఉంటుందంటే, నోటిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్లో మీకు ఇచ్చినట్లయితే 10+2+3 అట్లా డిగ్రీ అని ఉంటుంది, లేదంటే డిప్లొమా ప్లస్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, లేదంటే ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, డిప్లొమా అండ్ అబవ్ అని ఉంటుంది. సో ఇట్లా రకరకాల నోటిఫికేషన్స్ ఉంటాయి, ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా చదివి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ మీకు అట్లా క్లారిటీ లేకపోయినా వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు, ఒక ఎగ్జాంపుల్గా మేము అప్లై చేసేసి రాసేస్తామంటే డైరెక్ట్ మీరు అప్లై చేసేసి ఒక మనీ పే చేసి ఎగ్జామ్ని రాసేయండి, ఒక క్లారిటీ తెచ్చేసుకోండి. సో ఇది డిప్లొమా పై మీద నేను చేస్తున్న ఆర్గనైజేషన్లో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇందులో చాలా పోస్టులు డిప్లొమా మీదనే ఎక్కువ ఉంటాయి, సో ఇంజనీరింగ్ మీద తక్కువగా ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన పోస్టులు అయితే యూపీఎస్సీ అయితే వేరే ఇంజనీరింగ్ మీద ఉంటాయి. సో దీనికి లాస్ట్ టైం ఎంటెక్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఈజ్ డిప్లొమా, అంటే ఈ పోస్ట్ డిప్లొమాకి సంబంధించిన శాలరీ ఇవ్వడానికే ఉన్న పోస్ట్ అది. బట్ దానికి ఏమని ఇచ్చారంటే ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, పిహెచ్డీ చేసిన వాడైనా అప్లై చేసుకోవచ్చు. సో అట్లా బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. అలాగే మీరు కొన్ని ఆర్గనైజేషన్ చూసినట్లయితే లైక్ ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్ అట్లాంటి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు ఏమని అంటే ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ హ్యాస్ టు అప్లై అని. బట్ అందులో కూడా డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ చేసి పిహెచ్డీ చేసి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎంఎస్ చేసి, అంటే డిప్లొమా ముందుండి హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు. బట్ వాళ్ళ నోటిఫికేషన్లో ఓన్లీ డిప్లొమా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్లో కానీ వాళ్ళకి తెలిసినట్లయితే ఇతను హయ్యర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చదివిండు అని వాళ్ళు తీసేస్తారు, లేదంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి తర్వాత ఏం యాక్షన్ ఒకటి తీసుకుంటారు. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలాగే జాయిన్ అయ్యారు, బట్ వాళ్ళు ప్రొబేషన్ అయిన తర్వాత వాళ్ళు తర్వాత రివీల్ చేసినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, ప్రొబేషన్ పీరియడ్లో ఏమైనా చేయడానికి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా మీరు తీసుకున్న నోటిఫికేషన్లోనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఆ నోటిఫికేషన్ చదివినట్లయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. రైట్, సో దీంతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాడు, వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మళ్ళీ ఇమీడియట్లీ వస్తాయి, ఇవన్నీ చూడొచ్చు. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.